నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మన వచ్చేరికి ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక తెలుగు యువత లేకపోతే ఒక తెలుగు అతను ఒక పెద్ద ఏఏ యాప్ని కనుగొన్నారు సో అతనే టూ డేస్ బ్యాక్ దాన్ని ఆవిష్కరించారు చాలా గొప్పగా ఆవిష్కరించారు సో అతనే మన ముందున్నారు హరీష్ గారు సో నమస్తే హరీష్ గారు నమస్కారం అండి సో ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు సో మీ సార్ సో ఈ ఏ అప్ అయినది ఆలోచన ఎలా వచ్చింది దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి క్రియేట్ అయిందండి ఇది దాని పేరు క్విక్ వైటల్స్ అండి వైటల్స్ అంటే వైటల్స్ అంటే మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బ్లడ్ ప్రెషర్ కానీ ఆక్సిజన్ సాచురేషన్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఇవన్నీ వైటల్స్ కిందకి వస్తాయి కాబట్టి క్విక్లీ మీరు తెలుసుకోగలగాలి అని చెప్పేసి క్విక్ వైటల్స్ అని దాని పేరు పెట్టామండి దాన్ని దానికి వెనకాల చాలా టెక్నాలజీ ఉంది ఆవిష్కరించింది అని నేను అని కాదు చాలామంది సైంటిస్టులు చాలామంది టెక్నికల్ స్టాఫ్ టెక్నికల్ టీము ఎంతోమంది కృషి ఎంతో ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ నడుస్తూ ఉంది ఎవ్రీ డే దీని మీద ఇన్నోవేటివ్ వర్క్ నడుస్తూ ఉందండి ఎవ్రీ డే దీని మీద ఒక రకమైన రీసెర్చ్ నడుస్తూ ఉంది రోజు డెవలప్మెంట్స్ వస్తాయండి ఈ యాప్లో అపార్ట్ ఫ్రమ్ యువర్ యాప్ మీ పర్సనల్ లైఫ్ గురించి సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు మీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అప్పుడు మీరు ఎంతో కష్టపడి కనుగొన్నారు సో ఎలా మీ లైఫ్ లైఫ్ ఇది షార్ట్లీ చెప్పాలంటే నా పేరు హరీష్ బీసం అండి నేను మాది మామూన్న డిస్ట్రిక్ట్ ఓకే మామూన్న డిస్ట్రిక్ట్ దగ్గర మీకు కర్నూలుకి వెళ్తూ ఉంటే కొత్తకోట అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ దాని దగ్గరలో అండి మాది వేముల అనే గ్రామము ఓకే కానీ నేను ట్వంటీ వన్ ఇయర్స్ అయింది ఆస్ట్రేలియాకి వెళ్ళి నాకు అంటే స్పోర్ట్ అంటే ఇష్టము అందరూ ఆ టైంలో అమెరికాకి వెళ్ళేవాళ్ళు ఓకే నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను అంటే ఇష్టం అంటే అప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళచ్చు కదా మీరు ట్రై చేయొచ్చు కదా నేను ఆడడానికి కాదు చూడడానికి ఆడేంత సినిమా లేదు నాకు ఓకే బట్ క్రికెట్ ఎంసీజీ స్టీవ్ వా షేన్ వా అని అంటే ఇష్టం ఉండేది నాకు బాగా సో అట్లా అని ఆస్ట్రేలియాకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత స్టూడెంట్గా వెళ్ళాను అక్కడే చదువుకున్నాను అంతా అయిపోయిన తర్వాత అకౌంటెంట్ గా వర్క్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మీ సిఏ సిపిఏ అండ్ ఐపీఏ అండి సిఏ లాగా వేరే చాప్టర్స్ ఉంటాయి నేను వేరే చాప్టర్ నుంచి వేరే ఆర్గనైజేషన్ నుంచి సో నా సొంత వేరే ఆర్గనైజేషన్ కి వర్క్ చేస్తా నా సొంత ఆర్గనైజేషన్ కంపెనీ పెట్టుకున్నాను మెల్లమెల్లగా బా కొంచెం దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చాను నేను నాకు ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ సినిమాల్లో చూసిందే కానీ ఏదో హాలీవుడ్ సినిమాల్లో కానీ దాన్ని చూసి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అనేది అందుకని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో సెకండ్ మాస్టర్స్ చేసి అట్లా నేను ఇన్వెస్ట్మెంట్స్ రంగంలోకి వచ్చి మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ వచ్చినాను మెల్లమెల్లగా దయ చాలామంది ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఓకే బట్ ఒక పాయింట్ తర్వాత ఏంటంటే నాకు నేను ఒక ఆంట్రప్రినర్ నాకు న్యాచురల్గా ఏదైనా కొత్తది ఏదైనా చెయ్యాలి అంటే చాలా ఇష్టం నాకు ఓకే చాలా ట్రై చేసినాను చాలా ఫెయిల్ అయినాను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను ఓకే చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను నేను ఓకే బట్ ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను నాకు ఎప్పుడొకటి ఉండేది అనమాట ఇండియా అంటే మెడికల్కి ఇండియాని మించింది ఏది ఉండదు అంటే ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు చాలా ప్లేసెస్కి మీరు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి యుఎస్కి వెళ్ళండి మీరు డాక్టర్స్ ఇండియన్సే ఉంటారు చాలా మటుకు వేరే డాక్టర్స్ కూడా ఉంటారు ఇండియన్ డాక్టర్స్ని మీరు చాలా చూస్తారు ఓకే సో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో మేజర్ ఇప్పుడు నీ రీకన్స్ట్రక్షన్స్ కానీ హిప్ రీకన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూస్తే చాలా పెద్ద క్యూ త్రీ ఇయర్స్ వరకు వెయిట్ లిస్ట్ ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు నాకు నీ నొప్పి పెట్టుకొని సెవెంటీ ఇయర్ ఓల్డ్ నేను అనుకోండి నాకు ఫోర్ ఇయర్స్ ఎక్కడ వెయిట్ చేస్తారు వాళ్ళు పాపం కదా అని అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే గవర్నమెంట్తో అక్కడ మాట నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్రేడ్ డెలిగేషన్ కింద వచ్చాను ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ట్రేడ్ డెలిగేషన్ ఆండ్రూ రాబ్ గారు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో ట్రేడ్ డెలిగేషన్ వచ్చింది ఇండియాకి ఓకే అప్పుడు ఢిల్లీలో ముంబైలో చాలా కాన్ఫరెన్స్లు అవన్నైనాయి నేను గవర్నమెంట్ ద్వారా వచ్చినాను అప్పుడు వచ్చినప్పుడు కొన్ని మెడికల్ పీపుల్తో కొన్ని హాస్పిటల్ సిస్టమ్స్తో మాట్లాడి దాని తర్వాత నేను నా ఒక ఫ్రెండ్ పార్ట్నర్ ఉన్నారు బిజినెస్ పార్ట్నరు యూకే నుంచి అతను ఆస్ట్రేలియాలో ఉండేవాడు ఇంతకుముందు సో మేము ఇద్దరం తర్వాత వచ్చి కొన్ని హాస్పిటల్స్తో మాట్లాడి పేర్లు చెప్పను కాన్ఫిడెన్షియాలిటీ కోసం కానీ కొన్ని హాస్పిటల్స్లో హైదరాబాద్ లో మాట్లాడి వాళ్ళతో ఒక రకమైన ఒప్పందం కూడా అయిపోయింది అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము దెన్ ఒక వాట్మెడ్ అని ఒక ఒక టూల్ ఒక యాప్ కూడా క్రియేట్ చేసినాం అంటే ఒక ప్లాట్ఫామ్ ఓకే అప్పట్లోనే అప్పట్లోనే మెడికల్ టూరిజంకి అది అయిపోయిన తర్వాత అది అతను హోమ్ సిక్ అయిపోయి ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆస్ట్రేలియాలో ఉండలేకపోయినాడు అతను ఓకే సో నేనేమో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ నా యాక్చువల్ వర్క్ నాకు ఉంది కదా ఇది నాకేం ఫుడ్ పెట్టదు ఓకే నా నేను డబ్బులు సంపాదించేది అది సో నేను మళ్ళీ నా ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో నేను దాంట్లో బిజీగా ఉండి ఓకే అంటే ఇప్పుడు మీరు రెండు పడవల మీద కాలేసారా అప్పుడు ఇయ్యలేక ఒకటే పడవ మీద ఇప్పుడు నాలుగైదు పడవల మీద కాలేసి నేను సో అయితే అది అక్కడ అట్లా వదిలిపెట్టాల్సి వచ్చింది ఆ మెడికల్ టూరిజంది కానీ ఎప్పుడు అది నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేది సో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టైంలో మళ్ళీ రీస్టార్ట్ చేసిన నేను సో ఇక్కడ నా కాన్సెప్ట్ మొత్తం ఒక కి ఇక్కడ చెప్తే వాళ్ళు స్టార్ట్ చేసారు డెవలప్ చేయడము బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ నాకు నాకు కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళు చేయలేకపోతా చేయలేకపోయినారు అనమాట సో స్లోగా బట్ వేరే టెక్నికల్ పార్ట్నర్స్ని చూసుకుంటూ అట్లా వర్కౌట్ చేస్తూ ఉన్న టైంలో డాక్టర్స్ ప్లస్ అనేది ఇంకో అవును ఆల్రెడీ రీసెంట్గా అందరు తెలిసిన ఒకటి ఒకటి క్రియేట్ చేసినాం మేము చేసినప్పుడు అదేంటి ట్వంటీ ట్వంటీలో కోవిడ్ రావడం వల్ల కొంచెం డిలే అయింది ఆ డిలే అయిన తర్వాత ఏమైంది ఇప్పుడు నేను ఆ యాప్ అంత టెలిమెడిసిన్ కి సంబంధించింది ఇప్పుడు ఆస్ట్రేలియాలో లో డాక్టర్ ఉంటే అబొరిజినల్ కమ్యూనిటీలో ఒక పేషెంట్ని కూడా చూడగలగవచ్చు అబొరిజినల్ కమ్యూనిటీ అంటే వాళ్ళు ఎక్కడో ఎడారిలో ఉండే పేషెంట్కి డాక్టర్స్ అవైలబిలిటీ ఉండదు ఓకే వాళ్ళ కోసమని అబొరిజినల్ కమ్యూనిటీస్తో చాలా మందితో మాట్లాడుతున్నాం ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఇద్దామని చెప్పి అంటే ఓన్లీ డాక్టర్ వాళ్ళకి మధ్యలో ఉండేటట్టు ఓకే సో ఆ ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు అంతా మంచిగా ఉంది అంటే ఏ టు జెడ్ మొత్తం ప్రాపర్గా తయారైపోయిందన్నమాట అంత మంచి ఉంది ఉందనమాట అంటే పేషెంట్ వస్తాడు డాక్టర్ చూస్తారు మెడిసిన్ ఇస్తారు డాక్టర్ వెళ్ళిపోతారు అన్నీ ఉన్నాయి మధ్యలో ఒకటి ఏంటంటే నాకు బేసిక్ బ్లడ్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు కదా బ్లడ్ ప్రెషర్ అవి ఇవి చిన్న చిన్నవి ఆ చెక్ చేసినప్పుడు ఆ అది తెలుసుకోవాలని ఉండింది అంటే చాలా టూల్స్ ట్రై చేసినాం మేము అంటే ఫోన్ ఇక్కడ పెట్టుకోమని వాచ్ పెట్టుకోమని కానీ అందరితో వాచ్ ఎందుకు ఉండాలి ఒరిజినల్ కమ్యూనిటీలో ఇక్కడ ఊరికి వెళ్తారు మీరు మీ పల్నాడులోనే ఒక ఊరికి వెళ్తారు వాళ్ళ దగ్గర యాపిల్ వాచ్ ఉంటుందా ఉండదు సో మనం ప్రొవైడ్ చేస్తున్న టూలే అట్లాంటి వాళ్ళ కోసము లేదు వాళ్ళు మళ్ళీ ఎక్కడికో ఇప్పుడు సి ఊర్లో ఉన్న వాళ్ళు సిటీకి వెళ్ళి చేయించుకొని మళ్ళీ ఊర్లో డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ రిపోర్ట్ తీసుకొని ఇదంతా టైం నేను బాగా వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట దాని మీద ఎట్లా దీన్ని మనం బెటర్ సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు అండ్ వేరియస్ పార్ట్నర్స్తో మాట్లాడుతున్నప్పుడు అంటే నాకు వేరే బిజినెసెస్లో ఇప్పుడు మేము ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు వేరియస్ అన్ని రంగాల నుంచి నాకు మిత్రులు ఉన్నారు సో అట్లా వర్క్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో నాకు కొన్ని ఐడియాస్ వచ్చినాయి అన్నమాట ఆ రకంగానే ఏ ఫస్ట్ క్విక్ వైటల్స్ అనేది ఏంటంటే ఆ డాక్టర్స్ ప్లస్ కోసం డెవలప్ చేసిన టూల్ ఏంటంటే ఫేస్లో చూసి బేసిక్ బీపీ కొంచెం బేసిక్ బీపీ ఇస్తే చాలు అని తర్వాత మెల్లమెల్లిగా మెల్లగా ఏంటంటే ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ మినిట్ ట్రై చేస్తున్నాం అనుకోండి యాక్యురేట్ రావట్లేదు థర్టీ సెకండ్స్ ట్రై చేస్తుంటే యాక్యురేట్ రావట్లేదు అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ దగ్గర యాక్యురసీ చాలా బాగుంది నియర్ టు వన్ మినిట్ అట్లా పెట్టి లైటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ లైటింగ్ ఇంత డిస్టెన్స్లో ఉండాలి అది ఇంపార్టెంట్ ఇవన్నీ పెట్టి డాక్టర్స్ ప్లస్ లో ఇంక్లూడ్ చేసి అది ట్రైల్ చేసినాం ఫస్ట్ చేసే ఉంటే గనక మాకు ఫస్ట్ ఓన్లీ బీపీ ఆక్సిజన్ సాచురేషన్ ఆ రెండే ఒకటి రెండే వైటల్స్ చూపించేటట్టు చేసినాము మెల్ల మెల్లమెల్లగా టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ పోతా ఉంటే హీమోగ్లోబిన్ వచ్చింది ఆక్సిజన్ సాచురేషన్ వచ్చింది బ్లడ్ ప్రెషర్ వచ్చింది హార్ట్ రేట్ అన్ని ఒకదాని తర్వాత ఇప్పుడు మీకు హైపర్ టెన్షన్ రిస్క్ ఒకటి ఇవన్నీ మెల్లమెల్లగా ఐడెంటిఫై చేస్తూ వచ్చినాయి అనమాట సో అట్లా క్విక్ వైటల్స్ వచ్చింది అంటే నా లైఫ్ చెప్తా నేను మళ్ళీ క్విక్ కి వచ్చాను ఓకే సో అట్లా టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడికి వచ్చింది మొన్న రీసెంట్లీయే హాప్ ఆన్ క్యాంగని ఇంకోటి లాంచ్ చేశాం ఇక్కడే గో గోవాలో గ్లోబల్ స్కూల్ లో హాప్ ఆన్ కెంగరు అంటే లీడర్షిప్ త్రూ స్పోర్ట్ అని అంటే పివి నరసింహారావులు గల గ్రాండ్ గ్రాండ్ డాటర్ అండి పివి నరసింహారావు గారి గ్రేట్ గ్రాండ్ డాటర్ అదితి మారం రాజు గారు ఓకే సో ఆ అమ్మాయిని అంటే బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నాం మా లెగసీని కంటిన్యూ చేయాలని అంటే అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి మీకు ఎలా అట్లా ఎలా మేము చాలామంది ఇప్పుడు మేము మా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ పిల్లల కోసం ఆ ప్రోగ్రామ్ హాపాన్ క్యాంగరు అనేది హాపాన్ క్యాంగరు అంటే ఏంటంటే లీడర్షిప్ త్రూ స్పోర్ట్ డిఫరెంట్ స్పోర్ట్ అంటే రెండు రోజులు సాకర్ ఉంటుంది రియల్ మాడ్రిడ్ క్లబ్ తెలుసు కదా వాళ్ళతో మాకు పార్ట్నర్షిప్ ఉంది ఓకే కార్లో సాల్కరాస్ వింబుల్డన్ ఛాంపియన్ వాళ్ళతో మాకు వాళ్ళ ట్రైనింగ్ అకాడమీతో మాకు పార్ట్నర్షిప్ ఉంది ఓకే మెల్బర్న్ యూనివర్సిటీతో మాకు పార్ట్నర్షిప్ ఉంది వీళ్ళందరూ మా పార్ట్నర్స్ ఇప్పుడు ఎయిర్ ఇండియాతో టూ డేస్ బ్యాక్ మాకు పార్ట్నర్షిప్ అయింది సో ఫస్ట్ వేరే ఎయిర్లైన్స్ వేరే ఓవర్సీస్ ఎయిర్లైన్స్ ని చూస్ చేసుకున్నాము కానీ లక్కీలీ ఏంటంటే మా నెట్వర్క్ వల్ల ఎయిర్ ఇండియా కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ అయింది దే షోడ్ ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళని మాకు అఫీషియల్ ఫ్లయింగ్ పార్ట్నర్గా ఆన్ బోర్డ్ చేసుకున్నాం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ టాటా ఈజ్ వెరీ బిగ్ రోల్ మోడల్ ఫర్ మీ అంటే నేను టాటా గారి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ని కానీ ఆంటర్ప్రినర్షిప్ని కానీ అన్బిలీవబుల్ ఆయనలాగా ఎవరు ఉండరు ఇంపాసిబుల్ బికాజ్ ఆయన కొన్ని బుక్స్ ఉంటాయి కీనోట్ అని ఒక బుక్ ఉంటుంది ఓకే ఆ బుక్ మీరు చదివితే ఆయన ఎన్ని స్ట్రగుల్స్ పొలిటి ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినాక కూడా ఆయనకి చాలా అంటే నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ డైరెక్ట్ టాక్సెస్ ఉండేది ఆయనకి ఓకే ఓకే డైరెక్ట్ టాక్సెస్ ఉన్నాక కూడా ఆయన ఎంత స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది ఆ స్ట్రగుల్ చేసినా కూడా ఎంత హార్ట్ లూజ్ కాకుండా అంటే ఓటమి నొప్పుకోకుండా ఆయన చెయ్యాలనుకునేది చేసి ఓకే ఇప్పుడు క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ భావజాలంలో బ్రతుకు ఎట్లా ఆ కన్ఫ్యూజన్ ఎట్లా అవుతుంది ఇంత సోషలిజం తో ఇండియా ముందుకు ఎట్లా పోతుంది అనేవి చాలా బాగుంటుంది ఆ బుక్ ఎవరైతే ఆంటర్ప్రినర్స్ ఇది చూస్తారో వాళ్ళందరికీ కీ నోట్ అని ఒక బుక్ దొరుకుతుంది టాటా జెఆర్ డి టాటా అది ఆయన 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 స్పీచెస్ ఇచ్చినీ ఒక బుక్ చేసినారు సల అల్టిమేట్ బుక్ అండి వేణుగోపాల్ గారు వేణుగోపాల్ సార్ ఐఏఎస్ ఆఫీసర్ మన ఒరిస్సా ఆయన అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ బుక్ ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు అంటే సీరియస్గా బికాజ్ ఆ బుక్ హ్యాస్ ఓపెన్ మై ఎందుకంటే సెల్ఫ్ డౌట్ని కూడా తీసేస్తుంది అది ఇప్పుడు ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు మనము అంటే ఇప్పుడు నేను ఎవరిని నేను చెప్తే అందరు ఎందుకు వినాలి అనే భావన ఉంటుంది కదా సో అవన్నీ అట్లాంటి బుక్స్ చదివినప్పుడు కొంచెం ధైర్యము మనకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఈ ప్రాసెస్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఏంటంటే ఒక ఇంకొకసారి అది ఈ కోయిక్ వెయిటల్స్ వల్ల ఈ యాప్ వల్ల సాధారణ ప్రజలకి ఉపయోగాలు ఏంటి అవి ఉపయోగాలు ఏంటి అంటే వాళ్ళకి వర్క్ చేసే ఉపయోగం ఉంటుంది కొన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్లడ్ ప్రెజర్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి దాని గురించి చాలా ప్రజలకి తెలియదు అంటే ఇప్పుడు సమ్ పూర్ పీపుల్స్ ఎవరైతే పల్లెటూరు నుంచి లేకపోతే నార్మల్ సిటీస్లో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి తెలియదు దాని గురించి సో దానికి పూర్తిగా వాళ్ళకి అవగాహన వచ్చేలాగా మీరు రోజుల్లో అవగాహన వచ్చేలా చేస్తామండి మేము మెడికల్ క్యాంప్స్ చాలా ప్లాన్స్ ఉన్నాయి మాకు ఓకే ఈ రోజుతో అయిపోయేది కాదు ఇది ఎందుకంటే ఇది ప్రోడక్ట్ ఉంది ఉండకపోవడం అది ఒక విషయం ఒక ఎత్తు ఇప్పుడు ఇప్పుడు జరిగింది అసలు నథింగ్ ఓకే దీన్ని అవగాహన క్రియేట్ చేసి పబ్లిక్ అర్థం చేసుకొని అసలు ఇది ఎట్లా నడుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే బాధ్యత కూడా మా మీద ఉంది కదా ఇప్పుడు అది కరెక్ట్ గా వర్క్ చేస్తుందని ఇప్పుడు మీకు మీ ముందే ఆ రోజు కూడా ఈరోజు కూడా చాలామంది మీడియా సోదరులకి నా ఫేస్ పెట్టి నా మీదే నేను ప్రయత్నం చేసుకుని నా వాచ్లో చూపించాను బీపీ చూపించాను చాలామందికి అందరికీ చూపించాను యాక్యురేట్గా ఎంత యాక్యురేట్గా ఉందని చెప్పి అది అది పబ్లిక్కి తెలియాలి ఇది యాక్యురేట్గా పనిచేస్తుంది అని ఎందుకంటే పాత సిస్టమ్స్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు ఇది సడన్గా ముఖం చూస్తే ఎట్టా తెలుస్తుంది అని అనుకుంటారు ఆబ్వియస్లీ కానీ కమ్మింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇది అఫోర్డబుల్ అండి ఫోన్లో ఇట్లా చూసుకుంటే అఫోర్డబుల్ మీకు ఎనిమిది తొమ్మిది వందలు వెయ్యి రూపాయల్లో మీ సంవత్సరం మొత్తం మీ సబ్స్క్రిప్షన్ అవుతుంది లక్ష సార్లు చెక్ చేసుకోండి ఓకే కానీ కొంచెం తేడా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ మీకు మళ్ళీ బ్లడ్ పర్టికులర్ రక్త పరీక్షలు చేసుకోమని చెప్తారు ఎందుకంటే ట్రెడిషనల్ సిస్టమ్ ఏదైతే తరతరాల నుంచి వస్తున్న సిస్టమ్ ఉందో ఆ బ్లడ్ కల్చర్స్ ఏవైతే చేస్తారో ల్యాబ్స్లో ఆ సిస్టమ్కి మనం కాంపిటీషన్ కాదు ఇది కాంపిటీషన్ కాదు మరి ఇది ఒక కాంప్లిమెంట్ మాత్రమే సలహా కరెక్ట్ ఇప్పుడు మీరు రోజు పోయి బ్లడ్ టెస్ట్ చేసుకుంటారా చేసుకోలేరు మీదైతే రోజు చేసుకోవచ్చు మీరు ఎక్కడ మీరు పొలంలో పని చేసుకుంటున్నారో వచ్చి చెక్ చేస్తా అంటే ఇప్పుడు అందరికి ఒకేలాగా లేకపోతే డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ లాగా వేరే చూపిస్తుంది నాకు డెబ్బై హార్ట్ రేట్ ఉంటే నాకు డెబ్బై ఎనిమిదే చూపిస్తుంది మీకు అంటే లేదు చిన్నప్పుడు మేము తిరణాలకు వెళ్ళినప్పుడు ఒక జాతకాలు చెప్పే విషయం కొన్ని ఉంటాయి సో అటు పెట్టం అందరికి ఒకే రకంగా జాతకాలు చెప్తా ఉంటది బట్ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది లేదు మీకు రేపు పొద్దున మంచి జరిగింది ఎల్లుండి మంచి జరిగింది అని నాకు రేపు పొద్దున మంచి జరుగుతుంది అంటే ఇంకో పర్సన్స్ కి టూ టూ నెక్స్ట్ మంత్ మీకు మంచి జరుగుతుంది అలా చెప్తుంది అది కేవలం ఏఐ మాత్రం జస్ట్ దాంట్లో ఇన్బుల్ట్లో ఈ సాఫ్ట్వేర్ దాన్ని ఈ సాఫ్ట్వేర్ ని ఒక సాఫ్ట్వేర్ తీసుకుని దానికి ఇన్బుల్ట్ చేస్తారు సో సేమ్ అలాగనే ఈ యాప్లో కూడా ఏమైనా ఇన్బుల్ట్ చేశారా ఓకే గుడ్ పాయింట్ అండి తిరునాళ్ళలో మీరు వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ఏదైతే చెప్తుందో ఆ దాంట్లో ఒక వెయ్యి ఆన్సర్లు పెట్టుంటారు ఓకే సో వాళ్ళు ఒక ప్రెస్ ప్రెస్ చేయగానే ఒక ఆన్సర్ నాకు చెప్తుంది నెక్స్ట్ వాడికి ఇంకో ఆన్సర్ నెక్స్ట్ అట్లా తిరుగుతూ ఆ రికార్డు తిరుగుతూ ఉంటుంది ఓకే దానికి అందరికి మరి మంచిదే వచ్చింది అంతే సో దీనికి దానికి చాలా తేడా ఉంది ఫస్ట్ ఏంటంటే ఒకసారి మీరు చేసుకున్నప్పుడు మీ స్కోర్ వస్తుంది వెల్నెస్ స్కోర్ వస్తుంది అంటే మీరు ఎంత బాగున్నారు ఐదు బై పది తొమ్మిది బై పది అంటే మీకు చెప్తుంది ఎంత మంచి నెంబర్ వస్తే అంత మంచిది అనమాట మీకు ఓకే అయితే మళ్ళీ పాయింట్ ఏంటంటే దీంట్లో ఏం మ్యాజిక్ లేదు ఓకే లేకపోతే ఏదో అలా పట్టుకొచ్చి అలా రికార్డు పెట్టింది కాదు ఇది పాత టెక్నాలజీ ఫొటోప్లెతిస్మోగ్రఫీ అనే టెక్నాలజీ ఉంది ఆల్రెడీ అది మెడికల్ యూస్ చేస్తారు హాస్పిటల్స్లో కూడా క్లినికల్స్లో కూడా ప్రతి దగ్గర యూస్ చేస్తారు అది ఆ టెక్నాలజీకి కొంచెం ఆల్గరిథమ్స్ డీప్ లెర్నింగు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రకరకాల టూల్స్ని కలిపి క్రియేట్ చేసిందే వైటల్స్ అండి దీంట్లో ఏం మనం మనం కొత్తగా చేసిన చేసింద చాలా పాత వాటిని తీసుకొని కొత్త వాటిని ఇంక్లూడ్ చేసినాం అనమాట ఇప్పుడు మీ రక్త నరాలు ఉంటాయి కదా ఇక్కడ ఆర్టరీస్ బ్లడ్ పోతూ ఉంటుంది కదా ఆ లైట్లో ఎంత వాల్యూమ్ బ్లడ్ పోతుంది అనేది ఆల్గరిథమ్స్కి కమ్యూనికేట్ చేస్తుంది లైట్ ద్వారా అందుకే లైట్ లైట్ కరెక్ట్ గా ఉండాలి నేను మీకు ఇంతకుముందు చేసినప్పుడు కూడా కొంతమంది కావాలని లైట్ తీసేమంటే అప్పుడే నాకు మొత్తం తేడా వచ్చింది మళ్ళీ లైట్ కరెక్ట్ గా వచ్చేసరికి మళ్ళీ కరెక్ట్ గా వచ్చింది టైం కొంచెం తేడా వచ్చింది సెకండ్ టైం మళ్ళీ కరెక్ట్గా వచ్చింది కరెక్ట్ గా వచ్చింది లైట్ చాలా ఇంపార్టెంట్ మూవ్ కాకూడదు నేను ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మూవ్ అయినాను ఎందుకంటే నేను మా మా టీమ్ తో మాట్లాడుతూ ఉన్నాను స్క్రీన్ స్క్రీన్ లైట్ వచ్చి అదంతా వచ్చి కదా అయితే ఇంత దూరంలో పెట్టుకోవాలండి ఒక ఫోన్ స్టాండ్ కానీ ఒక టేబుల్ మీద కానీ పెట్టుకొని ఇలా పెట్టుకొని ఈ యాంగిల్లో పెట్టుకొని ఇంత దూరంలో రెండు అరచేతులు అంత దూరంలో పెట్టుకొని చూస్తే కరెక్ట్ మీ ఫేస్ ఆ రౌండ్లో పట్టేటట్టు చూస్తే లైట్ కరెక్ట్గా ఉండి ఫోన్ మంచిగా ఉంటే మీకు యాక్యురేట్గా వస్తుంది సిక్స్ సెవెన్ పర్సెంట్ వేరియన్స్ ఎట్లా అయినా వస్తుంది ఓకే దాంట్లో ఏమి ఇన్బుల్ట్ అయ్యి ఉన్నాయి సార్ లైక్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ కానీ మీకు కీ వైటల్స్ చాలా ఉన్నాయండి దాంట్లో హార్ట్ రేట్ వేరియబిలిటీ అట్లాంటివన్నీ చాలా ఉంటాయి కానీ అవన్నీ కంటే ఇంపార్టెంట్ కీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్ సాచురేషను బ్లడ్ ప్రెషరు హార్ట్ రేటు హీమోగ్లోబిన్ హైపర్ టెన్షన్ రిస్క్ ఇట్లాంటివన్నీ ఉన్నాయండి హెచ్బిఏన్సీ కూడా వస్తుంది దాంట్లో కొంచెం వేరియన్స్ ఎక్కువ ఉంటుంది సెవెన్ ఎయిట్ పర్సెంట్ బికాస్ షుగర్స్ కాబట్టి మనం యాక్యురేట్గా వెళ్ళాలంటే డ మీరు మీరు మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి చేయించుకుంటేనే యాక్యురేట్గా వస్తుంది కానీ ఇంకా నెక్స్ట్ వర్షన్స్ నెక్స్ట్ టూ మంత్స్లో ఇంకా మంచి వర్షన్స్ వస్తాయి దాంట్లో ఇంకా యాక్యురెసీ పెరుగుతుంది అక్టోబర్ నవంబర్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఎల్డిఎల్ హెచ్డిఎల్ కూడా యాడ్ చేస్తాం ఒక ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఫోన్ ఉంటే చాలు మీ దగ్గర మీరేం కొనుక్కోవాల్సిన అవసరం లేదు వాచ్లు గ్యాడ్జెట్లు దేని మీద చేయి పెట్టాలి అవన్నీ ఏది అవసరం లేదండి మేము క్రియేట్ చేసేది ఏంటంటే రోజువారీ పబ్లిక్ నార్మల్గా వాళ్ళ లైఫ్లో యూస్ పొద్దున్నోసారి చెక్ చేసుకోండి తేడా అనిపించింది డాక్టర్ గారికి వెళ్ళండి ఆయన స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం ఉంది ఈ ఈ స్పెషల్ టెస్ట్ చేసుకోమని చెప్తారు అవి వెళ్ళి చేసుకోండి అని చెప్తున్నాము అంటే ఎర్లీ డిటెక్షన్ ముందే మీకు కొంచెం సూచన ఇస్తుంది మాది ఓకే సో మీ బీపీ కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తుంది పొద్దున్న చూసుకున్నప్పుడు అలా ఉంది రాత్రికి ఒకలా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాం ఎందుకంటే మీరు ఈ వైరస్లు వస్తున్నాయి మంకీ పాక్స్ వస్తుంది ఏమేమో వస్తున్నాయి వచ్చినప్పుడు పిట్టల్లా రాలిపోతున్నారు మీరు చాలామంది ఇష్టం మీకు రీజన్ లేకుండా చనిపోతున్నారు ఎందుకు బికాస్ కోవిడ్ వల్ల ఇండొచ్చు దేని వల్ల అయ్యి ఉండొచ్చు కానీ ఇన్బిల్ట్ చాలా చేంజ్ వస్తుంది మనిషి లోపల ఓకే నేనేం సైంటిస్ట్ కాదు డాక్టర్ని కాదు మీరు ఒకసారి సార్ మీ సారీ ఫర్ ఇంటరప్షన్ సో మీరు హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత ఏదైతే బ్లడ్ శాంపిల్స్ అవన్నీ దీనికి మ్యాచ్ అయ్యా మ్యాచ్ అయినాయి కదా నేను అందుకే గా కూడా చూపిస్తున్నాను కదా మ్యాచ్ అయినా నిన్న నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను ఇక్కడ ఒక పేరు చెప్పకూడదు ఆబ్వియస్ రీజన్స్ కదా కానీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పదహారు మంది డాక్టర్స్ చెక్ చేశారు చాలా మంది వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేసినారు అవన్నీ నాన్ టెక్నికల్ ఇష్యూస్ అంటే మీ పేమెంట్స్ లో ఉంది గేట్ వేస్ లో ఉంది ఇట్లాంటివి అట్లే కానీ యాక్చువల్ రిజల్ట్ దేవర్ రియల్లీ సర్ప్రైజ్డ్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి అన్నీ చాలా బాగున్నాయి కొంతమంది రూరల్ డాక్టర్స్ కూడా ఉన్నారు అక్కడ అంటే కొంచెం కమ్యూనిటీ కోసం వర్క్ చేసే డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారు దే ఆర్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ అంటే ఈ డాక్టర్స్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందంటే చాలా కాన్ఫిడెన్స్ ఇంకో పాయింట్ ఏంటంటే మాకు తెలిసిన తర్వాత డేవిడ్ వార్నర్ ఉన్నాడు కదా క్రికెట్ ప్లేయర్ అతను వాడుతున్నాడు దీన్ని ఓకే మా నెట్వర్క్ నుంచి తెలిస్తే మేము అప్రోచ్ అయినాం మరే నువ్వు వాడుతున్నావు అని మాకు తెలియదు ఎక్స్క్యూజ్ మీ మాకు తెలీదు కానీ నువ్వు ఎందుకు వాడుతున్నావు అని అడిగినాను ఫస్ట్ ఓకే నాకు నాకు కరెక్ట్ చూపిస్తుంది నేను అప్పుడప్పుడు రోజు వాడుతానని చెప్పినారు అనమాట సో మాకు హెల్ప్ చేయండి ప్రమోట్ చేయడానికి అంటే నేను వాడుకుంటున్నా కానీ కమర్షియల్గా హెల్ప్ చేయాలంటే నాకు ఐ హ్యావ్ టు గెట్ సమ్ నేను నేను చెక్ చేసుకోవాలి అని చెప్పి ఆయన అన్నారు డేవిడ్ వార్నర్ అట్లా అన్నప్పుడు సరే చూద్దామని వెయిట్ చేసినాం కొన్ని రోజులు క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ హెడ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన ఒప్పుకున్న తర్వాత మాతో వర్క్ చేయడానికి ఒప్పుకున్నాడు ఈయన అంతకంటే పెద్ద అప్రూవల్ ఏం కావాలి నాకు దాని తర్వాత నా నాకు కాన్ఫిడెన్స్ రావాలి కదా ఈ ప్రోడక్ట్ను వచ్చి ఇంత ఓపెన్ గా టీవీలో చెప్పేస్తున్న అట్లా ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు అది చెప్పేయలేం కదా సో డేవిడ్ వార్నరు ఇట్లాంటి వాళ్ళందరూ చూసి డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళందరూ చూసి బాగుంది ఇది ప్రమోట్ చేయండి ఇది అవసరం కమ్యూనిటీకి అని చెప్పినప్పుడు మేము అందుకే డేవిడ్ వార్నర్ని హెల్ప్ చేయమని తీసుకున్నాం కూడా ఆయన రెగ్యులర్గా మాకు ప్రమోట్ కూడా చేస్తారు ఇప్పుడు మీ యాప్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తారు ఆయన వాడుతున్నారు కూడా ఆయన రోజు వాడతారు కూడా ఆయన పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చూసుకుంటా నేను నాకు ఇప్పుడు ఇవి అన్ని అవసరం లేదు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు యూరోపియన్ క్రూజ్ లైనర్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీ షిప్ షిప్లు ఉంటాయి కదా క్రూజెస్ ఉంటాయి కదా అవి మన ఫ్లైట్ లైనర్స్ క్రూజ్ లైనర్స్ వాళ్ళ క్రూ అంటే వాళ్ళ స్టాఫ్ కోసము మమ్మల్ని అడిగారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళతో నెగోషియేషన్ నడుస్తూ ఉంది వాళ్ళందరూ వాళ్ళ స్టాఫ్ అందరూ ఎక్విప్మెంట్ తీసుకొని పోయేది ఇబ్బంది అవుతుంది మాకు అని ఇప్పటి నుంచో వాళ్ళకు ఒక ఇష్యూ ఉంది మేము ఈ సొల్యూషన్ ప్రజెంట్ చేసినాము ఆల్రెడీ మాకు ఒక ఎంఓయూ అయిపోయింది ఫైనల్ అగ్రిమెంట్స్ నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో అయిపోతాయి అంటే ఒక లెక్క లెవెల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎందుకు వాడతారు ఎవరైనా కదా సో యాక్యురసీ ఉంది కొంచెం వేరియన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ వేరియన్స్ ఉంటుంది కానీ ఎంత చెప్పినా కూడా ఇది వాడండి చీపు మీకు ఇది చాలా తక్కువ డబ్బులకి మీరు రోజు చెక్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా మంచి లేకపోతే ఇది చెక్ చేసుకోవద్దు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైనా నలత అనిపిస్తే డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి దానికి ఏ బైపాస్ లేదు దానికి ఏది సెకండ్ సిస్టమ్ లేదు ఆల్టర్నేటివ్ లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇది రోజు చెక్ చేసుకోండి అండ్ గో టు ద డాక్టర్ డాక్టర్ పర్టికులర్ పరీక్షలు చేసుకోమన్నప్పుడు ట్రెడిషనల్ సిస్టమ్ యూస్ చేసుకొని ఆ రిపోర్ట్స్ యూస్ చేసుకోండి అని చెప్తున్నాం ఈ యాప్లో చాలా మంది చూసుకుంటా ఉంటారు అప్పుడప్పుడు దీని హెల్త్ గురించి సో దాంట్లో చాలా మంది డేటా ఉంటుంది ఇది వాళ్ళకి సంబంధించిన డేటా ఉంటుంది సపోజ్ ఆ డేటా కనుక మిస్ అయితే ఏమైనా హ్యాకింగ్ చేస్తే దాన్ని సో వాళ్ళ పరిస్థితి ఏంటి పేషెంట్ పరిస్థితి ఏంటి మేము ఆ డేటా ఏదైతే ప్రైవసీ యాక్ట్ ఉందో ఆ ప్రైవసీ యాక్ట్ కూడా మా మా దాంట్లో పెట్టినాం ప్రైవసీ పాలసీని క్లియర్గా మెన్షన్ చేస్తూ పెట్టినాం ఏదైతే డేటా తీసుకుంటామో గవర్నమెంట్ ద్వారా అందరూ ఏజెన్సీస్ ద్వారా అప్రూవ్డ్ ఫెసిలిటీస్లోనే స్టోర్ చేస్తున్నాం ఓకే మేము ఎక్కడ పడితే అక్కడ మా ప్రై ప్రైవేట్ సర్వర్స్లో స్టోర్ చేయట్లేదు ఏదైతే క్లౌడ్ బేస్డ్ యాక్చువల్ అప్రూవ్డ్ సర్వర్స్ ఉంటాయో సెక్యూరిటీగా స్టోర్ చేస్తున్నాము డాటా ప్రైవసీ డాటా సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో అది మేము ఎటువంటి రకంగా బ్రీచ్ చేయము చేయబోము కూడా ఓకే సో ఇంకొకటి మీ యాప్ వల్ల చాలామంది భయపడతారు సపోజ్ దీంట్లో ఒక రకం చూపించి లేకపోతే బయట మన మెడికల్ చెకప్ ఇది ఒకలాగా చూపించుకుంటే దాంట్లో రిపోర్ట్స్ వేరేలాగా వచ్చి మీ యాప్లో ఒక వేరే విధంగా వస్తే అప్పుడు సాధారణమైన పేషెంట్ భయపడతా ఉంటాడు సో అలా భయపడే వ్యక్తికి మీరేం చేస్తారు మీరేం చెప్తారు ఇప్పుడు నేను నేను చెప్పినట్టు ఈ ఫోన్ స్టాండ్ ఆర్ లేకపోతే టేబుల్ మీద పెట్టుకొని మీరు కరెక్ట్గా కనుక ఇంత డిస్టెన్స్లో చేస్తే కనుక మీకు చాలా తక్కువ వేరియన్స్ వస్తుంది నేను మీకు ముందు అందుకే చేసి చూపించాను కూడా ఓకే నేను మీకు గా చేసి చూపించిన రీజన్ కూడా అదే ఇంకో రీజనే లేదు ఎందుకంటే ఇది చాలామంది హెల్త్కి సంబంధించింది మనం రిస్క్ తీసుకోకూడదు ఓకే అది కరెక్ట్ ఇంత డిస్టెన్స్లో అంటే రెండు అరచేతులంత డిస్టెన్స్లో పెట్టుకొని స్టాండ్ మీద కానీ టేబుల్ మీద కానీ పెట్టుకొని కరెక్ట్ ముఖం అందులో రౌండ్ ఉంటుంది అందులో వచ్చేంతగా చూసుకుంటే లైట్ కరెక్ట్గా ఉంటే మీకు వేరియన్స్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళు ఎక్కడైనా చెక్ చేసుకున్నా ఇక్కడ చూసుకున్నా చాలా మట్టుకు కరెక్ట్గానే ఉంటుంది చాలా తక్కువ వేరియన్స్ వస్తుంది ఓకే సో దీని సబ్స్క్రిప్షన్ సార్ దాన్ని మంత్లీయ లేకపోతే పర్యాణం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓకే కానీ దానికి మనము డిస్కౌంటెడ్ అది కూడా ఇస్తున్నాము మీ ప్రేక్షకులకి లాంచ్ త్రీ హండ్రెడ్ అంటే చెప్పచ్చ స్పెల్ చేస్తాను ఎల్ఏ యుఎన్ సిహెచ్ ఎల్ఏ యుఎన్ సిహెచ్ త్రీ హండ్రెడ్ అని త్రీ జీరో జీరో నంబర్ త్రీ జీరో జీరో కొడితే మీకు మూడు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ప్రోమో కోడ్ కూపన్ కోడ్ అది లాంచ్ కో లాంచ్ కి అది చేసినారు సో నైన్ హండ్రెడ్ రూపీస్ కి మీరు సంవత్సరం మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా మీకు తేడాగా అనిపిస్తే డాక్టర్ దారికి వెళ్ళి మళ్ళీ ట్రెడిషనల్ సిస్టంలో చెక్ చేసుకోండి కానీ తొమ్మిది వందల రూపాయలకు మీకు ఏమొస్తుంది ఒక తొమ్మిది వందల అంటే మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ పర్ మంత్కి మీరు ఒక ఎక్కడో ఇడ్లీయో ఏదో తినడానికి పోతే కూడా కాదు మీ హెల్త్ కంటే ఇంపార్ అండ్ దట్స్ యాక్సెసిబుల్ కదా ఇది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది యాక్సెసిబుల్ మీ చేతిలో ఉంది ఓకే అండ్ ఇట్స్ వెరీ రెలవెంట్ టు కరెంట్ కమ్యూనిటీ అండ్ కరెంట్ మార్కెట్ యునో చాలామంది ఇబ్బంది పడుతున్నారు వైరస్లు వస్తున్నాయి ఏమేమో వస్తున్నాయి మళ్ళీ కోవిడ్ లాంటిది ఎప్పుడు వస్తుందో తెలియదు ఓకే ఇట్లాంటి టైంలో రెలవెంట్ ఇది మనం ఇంకెవరిని టచ్ చేయకుండా ఇంకెక్కడికి వెళ్ళకుండా అప్పుడు చూసుకొని బాగాలేకపోతే అప్పుడు డాక్టర్ మెడికల్ సిస్టంలోకి వెళ్ళిపోవాలి ఓకే అది చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ సార్ సో ఇంకా కొత్త కొత్త ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేటివ్స్ యాప్స్ ఇంకా కనిపెడతా సో మాలాంటి వ్యూవర్స్ కానీ లేకపోతే మాలాంటి సాధారణ ప్రజలకు ఇంకా మీరు చాలా ఉపయోగపడే పనులు చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి